ప్రస్తుతం మనం నాచారంలోని ఈఎస్ఐ హాస్పిటల్లో ఉన్నాం. దాదాపు 3 నెలల నుంచి ఇక్కడ ఉంటున్నటువంటి పనిచేస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్ సిబ్బందికి జీతాలు లేవంట. వాళ్ళందరూ ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి. మరొక పక్క గవర్నమెంట్ ఏమో ధనిక రాష్ట్రం, అందరికీ అప్పులు తెచ్చే రాష్ట్రం, మనదే దేశంలో అత్యంత ధనిక రాష్ట్రం అని ఒకవైపు గవర్నమెంట్ చెప్పుకుంటున్నది. వీళ్ళకి దాదాపు 3 నెలల నుంచి కూడా జీతాలు ఇవ్వట్లేదంట. వీళ్ళంతా ఇప్పుడు సూపరింటెండెంట్ కలవడానికి వస్తే ఎప్పుడు కలవడానికి వచ్చినా కూడా ఏదో ఒక రీజన్ చెప్పి సూపరింటెండెంట్ పంపిస్తుందంట. ఒకసారి మాట్లాడదాం వీళ్ళతో. నేను స్టాఫ్ నర్సు, ఈఎస్ఐ హాస్పిటల్ నాచారంలో గత 14 సంవత్సరాల నుండి స్టాఫ్ నర్సుగా వేస్తున్నా. ఎప్పుడు ఇదే పరిస్థితి, శాలరీ కోసం అడుక్కోవడం, నెలంతా పనిచేయడం, నెల అయిపోయిన తర్వాత శాలరీ కోసం అడుక్కోవాలి, ఆఫీస్లో ముందొచ్చి నిలబడాలి. ఒక్కొక్కసారి వాళ్ళు కలుస్తారు, ఒక్కోసారి కలవరు, కలవకుండా పంపించేశారు. శాలరీ ఇదేం కర్మ మాకు? పనిచేయాలి, డబ్బుల కోసం అడుక్కోవాలి, ఏం కర్మ మాకు అర్థం కావట్లేదు. ఈఎస్ఐ లేదు, పిఎఫ్ లేదు. 1 ఇయర్ నుండి పిఎఫ్ కూడా క్రెడిట్ కాలేదు, ఈఎస్ఐ కార్డ్ లేదు. మాకు ఏమైనా ప్రాబ్లం వస్తే ప్రైవేట్ హాస్పిటల్ కురకాలంటే ఫీజులు ఎక్కడ కట్టుకుంటాము? కన్సల్టేషన్ ఫీజులు ఎక్కడ ఇస్తాం? మందులు ఎక్కడ ఉంటాం? రాని జీతాలకు చావాల్సిందేనా మా పరిస్థితి? ప్రజలకు సేవ చేస్తూ చచ్చే పరిస్థితిలో ఎందుకు మేము స్టాఫ్ నర్సులం పీజీ డిగ్రీలు చదివి ఎందుకు, డిప్లొమాలు చేసేందుకు మా పరిస్థితులు, రోడ్లు ఎక్కడానికి ఎందుకు మేము? కలవలేదు సూపరింటెండెంట్. ఒక్కసారి 1 వీక్ బిఫోర్ విత్ యూనిఫామ్ లో సూపరింటెండెంట్ ఆఫీస్కి వస్తే వాళ్ళని మేము కలవము, వస్తే వెళ్ళిపోండి అని పిఏతో చెప్పి పంపించారు సూపరింటెండెంట్. మీ జీతాలు మీకు ఇవ్వడానికి ఏమైనా? నేను ఫార్వర్డ్ చేస్తున్నాను, వస్తాయి, ఒక 2-3 డేస్ లో వస్తాయి అని చెప్పండి అని పిఏకి చెప్పి పంపించారు. కలవడానికి ఇష్టపడలేరు. 1 వీక్ బ్యాక్ వస్తాయి. ఇప్పుడు మేము ధర్నా నోటీస్ ఇచ్చినాం, ఇచ్చిన తర్వాత మమ్మల్ని ఇద్దరిని వచ్చి మాట్లాడమని కింద నుంచి పిలిపించారు. ధర్నా నోటీస్ ఇచ్చిన తర్వాత మమ్మల్ని మాతో మాట్లాడడానికి ఇష్టమైంది సూపరింటెండెంట్కు. అంతకుముందు మాకు జీతాలు రాలేవని తెలియదా? 3 మంత్స్ నుండి వీళ్ళు ఎట్లా పనిచేస్తారు, ఏం తింటారని తెలియదా ఆఫీసర్లకి? ఇక్కడ ఏమన్నా అంటే పైన నుంచి బడ్జెట్ రాలేదు, పైన నుంచి బిల్లులు ఆగుతున్నాయి. మరి ఎక్కడ పైన నుంచి ఆగుతున్నాయి, ఎక్కడ నుండి ఆగుతున్నాయి మాకు తెలియదు. మా పరిస్థితి ఏంటి? కార్పొరేట్ కాదు కదా, గవర్నమెంటే కదా ఇది. ఎందుకు బిల్లులు ఆగుతాయి? అండర్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కిందే మేము డ్యూటీలో జాయిన్ అయినాం. స్టేట్ గవర్నమెంట్ కిందే వర్క్ చేస్తున్నాం. మొత్తం స్టేట్ గవర్నమెంట్ కింద ఉన్న అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరికీ 35,000 శాలరీ వస్తే ఓన్లీ మా ఈఎస్ఐ వాళ్ళకి మాత్రం 22,000 వస్తుంది. ఇట్లా 2 ఇయర్స్ నుండి పర్ మంత్ 10,000 లాస్ అవుతున్నాం. మరి మా పరిస్థితి ఏంది? మరి ఎందుకు చదివినట్టు మేము? మరి అందరేమో చదువుకోవాలి, స్కూలు డెవలప్ కావాలని కేసీఆర్ ఇదంతా చేస్తున్నాడు. మరి చదువుకున్న వాళ్ళకి ఏముంది? అట్లీస్ట్ అడ్డం మీద కూలి పోయినా కానీ 100 రూపాయలు సాయంత్రం తెచ్చుకొని పిల్లలకు పెట్టుకుని తింటాడు, కూలి చేస్తాడు. మరి మా పరిస్థితి ఏంది? గ్రాడ్యుయేషన్ అయ్యి ఉండి మేము ఇప్పుడు కూల్లోకి వెళ్ళాలా, ఉపరి పని చేయాలా? ఎంతమంది ఉండొచ్చు మీరు అందరు కూడా బాధితులు? 120 మెంబర్స్ స్టాఫ్ నర్స్ ఉన్నాం ఈఎస్ఐ హాస్పిటల్లో. 16 సంవత్సరాల నుండి చేస్తున్నాం. ఎప్పుడు ఇదే పరిస్థితి? ఎప్పుడు కోవిడ్ కన్నా ముందు 17 వరకు అసలు మాకు శాలరీ అనేది తెలీదు. 20 రోజు ఖచ్చితంగా క్రెడిట్ అయ్యేది 2017 వరకు. 18 నుంచి స్టార్ట్ అయిందండి మాకు ఈ ప్రాబ్లం. మరి ఎక్కడేం జరుగుతుందో, ఎవరేం చేస్తారో ఏమీ తెలియదు మాకు. గుడ్డి గోజల్లాగా డ్యూటీ చేయడం, శాలరీ కోసం ఎదురు చూడడం, డ్యూటీ చేయడం, శాలరీ కోసం ఎదురు చూడడం, ఇదే రొటీన్ అయిపోయింది. మా పిల్లలు, మా ఫ్యామిలీలు, మా కుటుంబాలు 3 నెలలు జీతం లేకపోతే రూమ్ రెంట్ ఎట్లా కట్టుకోవాలి? ఇళ్ళలో ఎవరు ఉండనిచ్చేది? 3 మంత్స్ రెంట్ ఇవ్వకపోతే ఎవరు ఉండనిస్తారు? అంత మంచి హృదయాలు ఎవరికి ఉంటాయి? ఒకరికి ఇద్దరికి ఉంటాయి. మిగతా 120 మంది పరిస్థితి ఏంటి? ఏంటి, ఎవరిని అడగాలి, ఎక్కడ పోవాలి? ఏంటి, మేము అందరం సూసైడ్ చేసుకొని చావాలా? తిండి లేక పిల్లలకు పెట్టుకోలేక వాళ్ళ ఏడుపులు చూసి, మా ఏడుపులు చూసి ఫ్యామిలీ సూసైడ్ చేసుకొని చావాలా? ఇదేనా మాకు ఇచ్చే రెస్పెక్ట్? చదువుకున్న వాళ్ళకు, ప్రజలకు సేవ చేసేది ఒక మంచి ప్రొఫెషనల్లో ఉండి మేము సూసైడ్ చేసుకునే కర్మ నా మాకు? నుంచి కూడా ఇంతే లాగ్ చేస్తున్నారు, అసలు కలవట్లేదా మిమ్మల్ని? అసలు కలవట్లేదు 3 నెలల నుంచి ఇదే పరిస్థితి. మేము అడిగిన వరకు శాలరీ చేయాలని తెలియదా ఆఫీసర్లకు? తెలియదా? నెల కాగానే మాకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ క్రెడిట్ అవుతుంది. మాకు కూడా నెల కాగానే క్రెడిట్ అయితే మాకేంటి బాధ? రోడ్ ఎక్కాల్సింది, రోడ్ ఎక్కే బాధ ఏంటి మాకు? మాకేంటి కర్మ? వద్దంటే గవర్నమెంట్ మొత్తం అవుట్ సోర్సింగ్ సర్వీస్ని మొత్తం తీసేయమనండి. ఎక్కడో దగ్గర కూలు నాలో చేసుకొని ఉంటాం. ఇక్కడ కష్టపడాలి, రాత్రంతా నిద్ర లేకుండా డ్యూటీలు చేయాలి, మళ్ళీ డబ్బుల కోసం అడుక్కోవాలి. చెప్పండి అమ్మ. అవుట్ సోర్సింగ్
క్లాస్ వర్క్ 23 ఇయర్స్ నుంచి చేస్తున్నాం. 23 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. జీతాలు ఇదే గోళ జీతాలు. 23 సంవత్సరాల నుంచి జీతాల గోళనే మాకు. ఎప్పుడు జీతాలు రావు, ఎప్పుడు చెప్పినా వస్తాయి అంటున్నారు, వస్తలే. ఇప్పుడు 3 నెలలు అవుతుంది. రెంట్ ఎట్లా కట్టుకోవాలి, ఫీజులు ఎట్లా కట్టుకుంటారు పిల్లల కాలేజ్ ఫీజులు, ఇప్పుడు జూన్లో బస్ పాసులు నెల వస్తే మాకు ఎంత ప్రాబ్లం అవుతుంది చెప్పండి మరి. వస్తాయి ఒక రోజు కలిసినాం, 2-3 సార్లు వస్తే కలవనీయలే. మొన్న ఒకసారి పెద్దోళ్ళు వాళ్ళు యూనియన్ వాళ్ళు వస్తే కల్పించింది, మాట్లాడి వస్తాయి, ఇంకా నిన్నటి వరకు వస్తాయని చెప్పింది, రాలేదు. ఈరోజు మరి ఎట్లా 3 నెలల నుంచి ఎట్లా ఇట్లనే అప్పులు చేసుకుంటా బతుకుతున్నాం, అప్పులు చేసుకుంటా తింటున్నాం. ఇప్పుడు ఇంకా వడిస్తాడు అప్పులు వడిస్తాడా? మీ జీతాలు సరిగా లేవు, అప్పులు ఏడిస్తాం, మీరు ఎడ కడతారు అంటారు కదా, మరి ఎట్లా కట్టుకుంటాం సార్ చెప్పు. తెచ్చుకొని తింటున్నాం మేము 3 నెలల నుంచి 100 రూపాయలు లెక్క తెచ్చుకొని తింటున్నాము. ఇంటి ఓనర్స్ ఏమో కాల్ చేయమంటారు, సామాన్ ఏమో బయట వేస్తా అంట, కిరాణా షాప్ ఏమో ఇస్తలేడు, బస్ పాస్ కూడా లేవు మాకు. మాదేంటి పరిస్థితి? మాది ఈ జీతం లేదు. మేము ఒక్కొక్కరికి అయితే దీని మీదనే బతికేటోళ్ళం. మేము ఎట్లా బతకాలి, ఏం చేయాలి? నెక్స్ట్ 3 మంత్స్ మళ్ళీ కాంట్రాక్టర్ చేంజ్ అవుతారు, అప్పుడు రొటీన్ మాది ఇదే పరిస్థితి, మళ్ళీ కూర్చోవాలి మేము. ఇక అది కంటిన్యూ ఉండదు, కాంట్రాక్టర్ కంటిన్యూ అదే వస్తుంది మాకు. ఇక ఎప్పుడు కూర్చోడమే, కూర్చున్నప్పుడల్లా 1 డే శాలరీ కట్ అవుతుంది. మళ్ళీ అక్కడ సీఎల్ ఉండదు, ఆఫ్ ఉండదు, ఏమి ఉండదు, శాలరీ కట్. మాకే లాస్, ఏం లేదు అక్కడ మాకు జరిగేది. సార్ మేము 24 ఇయర్స్ నుంచి ఇక్కడ పనిచేస్తున్నాము, అవుట్సోర్స్ ఇంకా. అయితే ఎప్పుడైనా కాంట్రాక్ట్ రెన్యువల్ ముందు ఒక నెల ముందు నుంచే వాళ్ళ ఫార్మాలిటీస్ వాళ్ళు చేసుకునేవాళ్ళు. మరి ఈసారి ఎందుకు లేట్ ఏందో తెలియదు. కలెక్టర్ దగ్గర అయితే అందరు టెండర్లు అయితే వేశారు. మరి గతంలో మాకు 4% ఉండే. ఇక్కడ లొకేటెడ్ నాచారం, మాది హైదరాబాదు లొకేట్, మాది ఎస్ఐ సనత్ నగర్ ఎస్ఐ లొకేటెడ్ నాచారం కింద ఇక్కడ పనిచేస్తున్నాము. అయితే 4% కిందకి పోయి 2% కిందకి ఇచ్చారనమాట, ఇక్కడ విలేజ్ ఇది నాచారం విలేజ్ కింద. అట్లా ఏ కాంట్రాక్ట్ కూడా ముందుకు రావట్లేదు. మాకు అవుట్సోర్సింగ్లు ఉన్న బేసిక్ మాకు ఇవ్వడానికి ముందుకు రావట్లేదు. వాళ్ళ ప్రాబ్లమ్స్, బిల్లు పాజ, వాళ్ళ కష్టాలు మాకు తెలియదు. అయితే ప్రస్తుతం కాంట్రాక్ట్ అయిపోయింది, ఇప్పుడు ఏ కాంట్రాక్ట్ కూడా ముందుకు రావట్లేదు. వచ్చిన వాళ్ళకు ఒక 3 నెలలకు మాత్రమే ఇస్తాం, తర్వాత ఎవరికో ఒకరికి కాంట్రాక్ట్కి ఇస్తామన్నట్టుగా మా అధికారులు ఇక్కడ మాట్లాడుతున్నారు. మరి కలెక్టర్ అయితే ఏ కాంట్రాక్ట్కి ఇంతవరకు ఇష్యూ చేయలేదు. ఈ యూనియన్ నుంచి, మా లీడర్ల నుంచి మేము ప్రెషర్, మా అందరి తరఫున, మేము అన్ని కేటగిరీల తరఫున బాగా ప్రెషర్ చేస్తున్నాము. సూపరింటెండెంట్ మేడం కూడా కొంచెం సానుకూలంగానే, మీరు మొన్న జీతాలు వేపిస్తానన్నట్టుగా మాట్లాడింది. మాట్లాడిన తర్వాత మేము 6వ తారీఖు వరకు జీతాలు రావాలి, లేదంటే 7వ తారీఖు నుంచి మేము స్ట్రైక్ చేస్తామని అదే మాట మీద మేము లెటర్ ఇచ్చినాము. ఆల్రెడీ నోటీస్ తీసుకున్నారు. మేము అదేవిధంగా మేము ఈరోజు మేము స్ట్రైక్ కూడా కూర్చోవడం జరిగింది. మరి ఇప్పుడే వెంటనే మా అధికారులను లోపలికి పిలిపించారు మేడం, మమ్మల్ని మాత్రం ఇక్కడ ఆపారు. మరి ఏం మాట్లాడుతున్నారు మాకు తెలియదు. మాకు సానుకూలంగా మంచి కాంట్రాక్ట్కి ఇచ్చి, గతంలో కాంట్రాక్టులు 2% కింద మాకు సరిగా జీతాలు ఇవ్వలేదు. ప్రాబ్లం అయితే అందరికి చెప్పిన ప్రాబ్లమే ఉన్నాయి, ఇంకా మళ్ళీ నేను చెప్పలేను. మాకు మంచి కాంట్రాక్ట్ మంచి ఏజెంట్స్కి ఇచ్చి, అన్ని హాస్పిటల్లో మా స్టాఫ్ నర్సులకి 35,000 జీతాలు ఉంటాయి, ఇక్కడ మాత్రం 22,000 జీతం ఉంది. అది కూడా మేము సూపరింటెండెంట్ దృష్టి తీసుకొస్తున్నాము. మరి అది కూడా మేము పాస్ చేస్తున్నాము, మేము అదే ప్రాసెస్లో ఉన్నామని మాత్రం మేడం. హాస్పిటల్లో 35,000 ఉందా? అయితే ఉన్నది, అది కూడా మా సిస్టర్లు ఇక్కడ, వాళ్ళు కూడా దీన్ని కూడా మేము ప్రాసెస్ ముందుకు తీసుకుపోతున్నాం. ఇప్పుడైతే మా అధికారులు సూపరింటెండెంట్ చాంబర్లోనే ఉన్నారు, అక్కడ మాట్లాడుతున్నారు. ఒకవేళ సానుకూలంగా ఉంటే మాత్రం మేము దీన్ని ఇంతటితో విరమించుకుంటాము, మాకు అనుకూలంగా లేకపోతే మాత్రం దీన్ని ఇంకా సమ్మెను కొనసాగిస్తాము. మాకు పేషెంట్లకు మెరుగైన సేవ చేయడము మాకు చేయాలనే ఉంది మాకు. ఎందుకంటే మేము పేషెంట్లకు సేవ చేసే వాళ్ళం, రోడ్డు మీద కూర్చోవడానికి మాకు లేదు ఆలోచన. మాకు జీతాలు లేక ఇలాంటి ప్రాబ్లం వల్ల మేము ఇవాళ వచ్చి కూడా మేము చాలా బాధపడుతున్నాము. మాకు సానుకూలంగా ఉండి మాకు స్పందించి మాకు చెప్తే వెంటనే వీధుల్లోకి మేము జాయిన్ అవుతాం, లేదంటే ఈ సమ్మెను కొనసాగిస్తాం. మీకు ఏమన్నా హెల్త్ ఇష్యూస్ వస్తే ఇక్కడ ఉంటుందా? మీకు ఎలా ఉంటుందా? ఈఎస్ఐ కార్డు ఉంది, కార్డు ఉంది. నర్సింగ్ స్టాఫ్కి ఈఎస్ఐ కార్డు రద్దయింది. ఎందుకు? దరిద్రం ఏంటంటే 20,000 ఉంటే ఈఎస్ఐ కార్డు రద్దయితదంట. మాకు 22,000, 2,000 పెరిగినందుకు కార్డు రద్దయింది. మాకు అక్కడ 35,000 జీతము రావట్లేదు, ఇక్కడ కార్డు కూడా కట్ అయిపోయింది. ఈఎస్ఐ కార్డు లేదు, హెల్త్ ఇన్సూరెన్స్ లేదు. మాకేమన్నా అయితే రోడ్ల మీద పడడం తప్ప ఇంకేం లేదు. ఎమర్జెన్సీ అయితే మా బాబుని తీసుకుపోతే 30,000-40,000 పెట్టుకోవాల్సి వచ్చింది. ఎమర్జెన్సీగా ఏమైనా ప్రాణం మీదకి వస్తే, ఎమర్జెన్సీగా మా అమ్మను, మా అత్తను ఎవరన్నా తీసుకెళ్తే, మా హస్బెండ్ని తీసుకెళ్తే 2,00,000 రూపాయలు పెట్టుకుంటున్నాం. హార్ట్ స్ట్రోక్ వస్తే ఏదన్నా అయితే, ఇక్కడ ఇంతమంది పేషెంట్లకు సేవ చేస్తాం, మాకు హెల్త్ కార్డ్ లేదు. మాకు పనిచేస్తున్న వాళ్ళకి కూడా ఇదే ఇష్యూస్ ఇక్కడ అంతే లేదు. మాకు లేదు, మాకు చూడరు, మమ్మల్ని అడ్మిషన్ చేసుకోరు ఇక్కడ. ఏ కాంట్రాక్ట్ అయినా ఉంటాడా? ఉండడు. ఈ సంవత్సరం పూర్తిగా వీళ్ళు ఎస్ఐ కూడా కడతలేరు, పిఎఫ్ కూడా కడతలేరు. ఉన్న వాళ్ళకి మేము లాస్ అవుతున్నాం.
జీతాలు లేక మేము ఎంత కష్టపడుతున్నామో, మేము లిఫ్ట్ అడిగి వస్తున్నాం మేము బండి మీద. ఎవరైనా సంపేస్తే వీళ్ళు బాధ్యత ఉంటారా మాకు? ఎవరు ఉండరు. కానీ దయచేసి మీరు కూడా ఈటీవీ నైన్లో ఇమ్మీడియట్లీగా మూడు నెలల నుంచి కలిసిరా మేడం, కలిసిరా మిమ్మల్ని కలిసినాము అందరికి. మేడం వస్తుంది, వస్తుంది, కాంట్రాక్ట్ అవుతుంది, బిల్ పాస్ అవుతలేదు అని అంటనే ఉన్నది. కానీ మా పరిస్థితి ఎవరు చూస్తలేరు. పని చేస్తున్నారా? రెండు మూడు సార్లు దూడవండి, ఇన్ఛార్జ్ సిస్టర్ వస్తారా నాలుగు సార్లు దూడవండి, కానీ జీతాలు మాత్రం ఎవరు ముందుకు వచ్చి మాత్రం మాట్లాడరు. సార్ మాది అవుట్సోర్సింగ్ ఉండే, మేము అవుట్సోర్సింగ్ నుండి యాక్టివేటీ కింద మమ్మల్ని చేశారు. మాది అవుట్సోర్సింగ్ లేకుండా మాకు జీతాలు తక్కువ, మాకు పని ఎక్కువ. నైట్ డ్యూటి అయినా సెకండ్ డ్యూటి అయినా ఏదైనా మూడు మూడు వార్డులు, నాలుగు నాలుగు వార్డులు, మాకు జీతం తక్కువ. సమాన వేతనం లేదు, ఏం లేదు, జీతం లేదు, ఎక్కువ జీతం లేదు, పని ఎక్కువ అయిపోతుంది మాకు. నడుస్తుందా మూడు నెలల నుంచి సార్? అప్పులు తెచ్చుకొని కట్టుకుంటున్నాము. మా బాబుకు బాగాలేదు, ఒంట్లో బాగాలేదు, రెండు కిడ్నీలు డ్యామేజ్ మా బాబుకు. ఎట్లా నడుపుతున్నాము? మా ఆయన కూడా ఇదే కాంటాక్ట్, కాంటాక్ట్ ఆయనకు ఫోన్ చేస్తే మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు, మిమ్మల్ని డ్యూటీలకేం తీసేస్తామని అంటున్నారు. ఎట్లా బతకాలి మేము? ఏం తింటున్నాము, ఏం చేస్తున్నామో మాకే తెలుసు. అది ఉన్నారా ఇప్పుడు కాంట్రాక్టర్లు? ఇక్కడ ఉన్నారండి, బయట ఉన్నారు. మేము జాయినింగ్ ఆర్డర్ మాత్రం అవుట్సోర్సింగ్ గా తీసుకున్నాం. అవుట్సోర్సింగ్ దాంట్లో ఎక్కిన తర్వాత మమ్మల్ని తీసుకొచ్చి యాక్టివేట్ కింద పెట్టి వాళ్ళ నుంచి జీతము మమ్మల్ని 12,000 కిందనే చేసి మాకు ఇంతవరకు జీతాలు ఇవ్వకుండా, వాళ్ళు సమాన వేతనం అంటారు, సమాన వేతనం లేకుండా ఒకరికొక రకంగా జీతము, ఒకరికొక రకం జీతము. సిస్టర్లకు 10,000 తక్కువ, వాళ్ళకి ఇచ్చే జీతం సరిగ్గా ఇయ్యరు. మళ్ళీ అవుట్సోర్సింగ్ వాళ్లకు వాళ్ళ దాంట్లో వాళ్ళకు తగ్గింపే, వాళ్ళకు 19,000 ఉన్న దాంట్లో వాళ్ళ తగ్గింపే, మమ్మల్ని 12,000 ఉన్న దాంట్లో మాకు కూడా తగ్గించి ఇప్పుడు యాక్టివేట్ అన్నది ఎక్కడా రూల్ లేదు. ఏ కాంట్రాక్ట్ ఎక్కడ ఏ హాస్పిటల్లో లేదు. ఈఎస్ఐలో మాత్రమే, ఈఎస్ఐకి మాత్రమే యాక్టివేటి అని ఒక్క కొత్త కాంట్రాక్ట్ తీసుకొచ్చి పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. మాట్లాడతారా ఇప్పుడు మేడంతో? మాట్లాడతారా? మనం లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సమానమైన వేతనం ఇవ్వాలి మాకు అంతే. చెప్పండి మీకు వచ్చిన చెప్పండి. ఇక్కడ జీతాలు సరిగ్గా ఇవ్వట్లేదు, టైంకి ఇవ్వట్లేదు, కాంట్రాక్టర్లని రెగ్యులర్గా అపాయింట్ చేయాల్సినటువంటి పరిస్థితుల్లో అపాయింట్మెంట్ చేయట్లేదు. వీళ్ళకి సంబంధించిన ఈఎస్ఐ ప్రావిడెంట్ ఫండ్లు సరిగ్గా కట్టట్లేదు. జీతాలు జనరల్ సైడ్ హాస్పిటల్స్లో పెరిగినాయి, ఇక్కడ కూడా పెంచమని దాదాపు ఒక సంవత్సరం నుంచి మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఆ జీతాలు పెంచేటటువంటి సమస్య కూడా పట్టించుకోవట్లేదు. ఈ విషయాలన్నీ మాట్లాడడం కొంచెం కొద్దిసేపు ఆగి మీతో మాట్లాడతాం డీటెయిల్గా. వాళ్ళతో మాట్లాడి మేము అప్పుడు మేడం గారితో మాట్లాడాము, కొన్ని విషయాలు చెప్పారు. మేము చెప్పడం కాదు, మీదే డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడాలని మా డిమాండు. సో దాని మీద నేనే బయటకు వస్తానండి, వచ్చి మాట్లాడతానని చెప్పి చెప్పింది. చర్చలు పూర్తి కాలేదు కాబట్టి ఇప్పుడే మాట్లాడుతూ ఆమె ఏం చెప్తుందో ఇందాక మాట్లాడదామని చెప్తున్నా. ఎప్పటి నుంచి జరుగుతుంది? ఎన్ని నెలలు అవుతుంది? ఎప్పుడు ఇదే పంచాయతీ అండి, దాదాపు ఎప్పుడు ఈఎస్ఐ హాస్పిటల్ పెట్టిన దగ్గర నుంచి ఇదే పంచాయతీ. కాంట్రాక్టర్లు ఒకసారి 7 నెలలు జీతాలు ఇవ్వకపోతే మేము డైరెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తే నా మీద, మా స్టేట్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ నరసింహగారి మీద కరోనా కేసు పెట్టారు. పాండమిక్ కేసు వీళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ జమ చేసేదాన్ని. వాళ్ళకి 9 నెలల జీతాలు ఎప్పుడు చూసినా ఇదే పంచాయతీ. కాంట్రాక్టర్లు ఇన్ టైంలో కాంట్రాక్టర్లను అపాయింట్ చేయదు. ఇన్ టైంలో అపాయింట్ చేయకపోవడం వల్ల ఏ కాంట్రాక్టర్ జీతం ఉండదు, ఎవరికి బాధ్యత ఉండదు. అన్ని ఆసుపత్రుల్లో జీతాలు పెరుగుతాయి, కానీ ఇక్కడ మాత్రం పెంచడానికి లేకుండా వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఉన్నారా ఇప్పుడు ఇక్కడ ఎవరైనా? ఉన్నారా కాంట్రాక్టర్లు? ఉందా అని చెప్పి అంటున్నారు, కానీ వాళ్ళు కనపడతలా. ఎవరమ్మా ఎవరైనా ఉన్నారా కాంట్రాక్టర్లు? ఎవరు మీరేనా? మీరేనా? కాంట్రాక్టర్ ఎవరు? కాంట్రాక్టర్ ఎందుకు వస్తారు ఇక్కడికి? ఇప్పుడు రాష్ట్రంలో మొత్తం కాంట్రాక్ట్ అవుట్సోర్స్ సిస్టమ్ నడుస్తుంది, రాష్ట్రంలోగా దేశమంతా నడుస్తుంది. అక్కడ ఎక్కడైనా కూడా ఒక సిస్టమ్ అనేది అడాప్ట్ చేసుకొని సిస్టమ్ ప్రకారం టైం టు టైం ఎక్స్టెన్షన్ చేసుకొని, కాంట్రాక్ట్ ఎక్స్టెన్షన్ చేసుకొని జీతాలు టైం టు టైం ఇస్తున్నారు. గత 3 సంవత్సరాల్లో ఇక్కడ ఎవరు పాపం చేసినారు ఈఎస్ఐలో? కానీ పాపం వీళ్ళకి చుట్టుకున్నది, కార్మికులకు చుట్టుకున్నది. పాపం చేసిన వాళ్ళందరూ వాళ్ళు బాగానే ఉండింటారు బహుశా.
ఇక్కడ ప్రతి మూడు వాళ్ళు ఎవరు అంటున్న పాపం చేసిన వాళ్ళు ఎవరు అంతా ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు మేడం. ఆయన డైరెక్టర్ గారు గతంలో అరెస్ట్ దేవికా రాణి గారు అరెస్ట్ అయ్యారు. ఆమె పోయింది, ఆమె బాగానే ఉంది. మీరు చెప్పేది అప్పటి నుంచి ఇప్పటిదాకా వీళ్ళకి ఎవరికి జీతాలు ఏ సంవత్సరం టైం మీద జీతాలు ఇవ్వకపోవడం, పిఎఫ్ ఇవ్వకపోవడం, ప్లస్ ప్రతి రాష్ట్రం మొత్తంలో ఉన్నటువంటి స్టాఫ్ నర్సుల జీతాలు 33,000 జీతాలు ఉంటాయి, 22,000 జీతాలు ఇస్తారు. దీనికోసం సంవత్సరాల తర్వాత దాదాపు ఒక 3-4 సార్లు ఆందోళన చేసినాం డైరెక్టర్ ఆఫీస్ కాడ. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇక అంటే ఏ ఫైల్ కూడా పెట్టకుండా ఆ సాకుతోన ఆ బహానతోన వీళ్ళు ఏ ఫైల్ కూడా సరిగ్గా మూవ్ చేయకుండా అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి స్టాఫ్ నర్సులకు అందరికీ 33,000 పెరిగి 2 సంవత్సరాలు అవుతున్నాయి. ఇప్పటికి వీళ్ళకి జీతాలు పెరగట్లేదు. ఇక శానిటేషన్ వర్కర్స్ రాష్ట్రం మొత్తం 15,600 ఉంటే ఇక్కడ వీళ్ళకి 12,000 జీతాలు పనిచేస్తున్నారు. అంటే వాళ్ళకి జీతాలు కూడా పెంచే పరిస్థితి లేదు. అది ఒకటి ఉండగా ఇప్పటికి 3 నెలలు అవుతుంది జీతాలు పరిస్థితి కొనసాగుతుంది. అంటారు తప్పు. ఇప్పుడు మేడం ఉన్నది లోపల, మేడం ఏమంటుంది సూపరింటెండెంట్ మేడం? మేడం అంటే 1 నెల క్రితమో 2 నెలల క్రితమో మేడం వచ్చింది. కానీ ఇక్కడ ఈఎస్ఐ డిపార్ట్మెంట్కు ఒక డైరెక్టర్ లేకపోవడం ఫస్ట్ ఆఫ్ ఆల్, లేబర్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి మినిస్టర్ గారు చొరవ తీసుకోకపోవడం దీనిపైన ఇష్యూ పైన అందరిది పాపం ఇది. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరు కూడా అసలు టైం టు టైం ఇది ఒక్కరోజు సమ్మె చేస్తే వీళ్ళు అంత గయగా ఇప్పుడు లుల్లి లుల్లి చేస్తున్నారు. మేము ఇవాళ కావాల్సి ముందు వారం రోజుల ముందు స్ట్రైక్ నోటీస్ ఇచ్చి సమ్మె చేస్తే ఇప్పుడు అంతా హరిబరి చేస్తున్నారు. ఈ సమస్య 3 నెలల నుంచి వీళ్ళు జీతాలు రాలేదంటే ఉండాలి కదా అధికారులకు. ఎవరికైనా ఇప్పుడు 3 నెలలు వీళ్ళు జీతాలు రాకపోతే ఎప్పుడైనా ఒకసారి సమ్మె చేస్తారనే విషయం వాళ్ళకి తెలిసిన విషయం కదా. వాళ్ళకి ఎవరికైనా 1 నెల జీతం రాకపోతే ఒప్పుకుంటారా? ఎవరు ఒప్పుకోరు జీతం కోసం పనిచేసే ఎవరైనా. కాబట్టి ఇది ఈ 3 నెలల నుంచి జీతం రాలేదని వారం రోజుల నుంచి సమ్మె నోటీస్ ఇచ్చి ఇవాళ ఆందోళన చేస్తూ ఉంటే వీళ్ళందరూ గాయగా చేస్తారు. మందరు అందరు కూడా ఎట్లా సమయం చేస్తారు ఎట్లా సమయం చేస్తారండి? మీకు ఇప్పుడు ఒకసారి బయటకు వచ్చినాక వాళ్ళు ఏమంటారు? మా జీతాలు మా అకౌంట్లో పడితే కానీ పోవనే పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా ఎవరికైనా వస్తుంది. ఎందుకంటే ఓపిక అనేది కొంత ఉంటుంది టైం. ఆ ఓపిక నశించినాక బయటపడతారు ఎవరైనా. ఓపిక నశించేదాకా వీళ్ళు వెయిట్ చేసి కూడా ఉండడం వల్ల ఇది ఇది ఇప్పటిదాకా సమ్మె దాకా వచ్చింది. ఇవాళ పనులు బంద్ అయినాయంటే మొత్తం ఇక ఎవరికైనా పేషెంట్లకు నష్టం జరిగింది. పేషెంట్ ఇక్కడ పనిచేసే వర్కర్స్ కాదు సమస్య, తప్పు. ఇక్కడ అధికారులు తప్పు. అధికారులు మీన్స్ పైనుంచి కింది దాకా, పైనుంచి కింది దాకా డైరెక్టరు లేరు. వీడ డైరెక్టర్ అసలు ఎవరు లేరు. ఇన్ఛార్జ్ డైరెక్టర్ నేను డైరెక్టర్ని కాదు కదా అంటాడు. ఏమైనా మేము పనిచేసే వాళ్ళు ఎవరు లేకుండా అంటే వాళ్ళ జీతాలు గవర్నమెంట్ నుంచి వస్తున్నాయి కాబట్టి టైం టు టైం పడుతున్నాయి. కానీ ఈ కాంట్రాక్ట్ పనిచేసేంత కాంట్రాక్ట్ కార్మికులు అంటే సంఖ్యాపరంగా ఉన్నది వాళ్ళు ఎక్కువ కాబట్టి వాళ్ళే పనిచేస్తారు. పని చేయించుకున్నప్పుడు జీతాలు ఇవ్వాలి. అధికారులు పైనుంచి కింద దాకా ఇక్కడ లేబర్ మినిస్టర్ కాడ నుంచి మొదలుపెట్టుకొని ఇక్కడ కింద దాకా ఎవరు కూడా దీనిపైన కన్సల్టేషన్ చేయట్లేదు. మల్లారెడ్డి గారే మినిస్టరు, కన్సల్టేషన్ చేయట్లేదు. డైరెక్టర్ గారు మన నదీం గారు ఆయన అప్పుడు ఎప్పుడు డైరెక్టర్ ఆఫీస్కు రారు? డైరెక్టర్ గారు రానే రాలేదు ఆఫీస్కు. ఎప్పుడన్నా ఇంపార్టెంట్ ఉంటే మాట్లాడుతున్నా ఇప్పుడు మేడంతో. ఏమంటుంది మేడం లోపలికి వస్తారా నాతో పాటు ఎవరన్నా? రమ్మనండి ఒకసారి. దీనికి సంబంధించిన మంత్రి ఎవరంటే మంత్రి మల్లారెడ్డి. తెలుసు కదా మీకు అందరికి లేబర్ మినిస్టర్ ఆయన. ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందికి దాదాపు వేరే హాస్పిటల్లో దాదాపు 32,000 ఇస్తున్నారంట. ఈఎస్ఐ హాస్పిటల్లోనే ఓన్లీ 25,000 ఇలాంటి 22,000 ఇలాంటి అమౌంట్లు ఇస్తున్నారు. లోపల వీళ్ళని కలిసే అవకాశం కూడా సూపరింటెండెంట్ ఆమె మాట్లాడే ప్రయత్నం కూడా ఈ సిబ్బందితో చేయట్లేదంట. మేడం లోపలికి వస్తున్నారా? మేడం లోపలికి వస్తారా? ఇక్కడ లోపల లాక్ ఎందుకు వేసుకోవాలి దానికి? మరి చెప్పండి మేడం, ఇంతమంది నేను అటే వస్తున్నా, మీరు అలా చేయకండి. మాట్లాడండి మేడం, సమాధానం చెప్పండి మేడం. అరే నేను చూపిస్తాను లెటర్ వాళ్ళు. చెప్పండి మరి సమాధానం చెప్పండి. మీరు అరవద్దు, క్వశ్చన్ చేస్తున్న చెప్పండి మేడం. మేడం ఐ రెస్పెక్ట్ గా అడుగుతున్నా, క్వశ్చన్ చేస్తున్నా. మీ పేరేంటి? భార్గవ్ గారు. లెటర్ చూపించాలి కదా, ఇప్పుడే కదా లెటర్ మీతో పాటు వచ్చింది. కొంచెం వెయిట్ చేయండి, చెప్తాను. అక్కడికే వస్తాను రండి, మా వాళ్ళ ముందు చెప్తాను. మీకు ఒక్కరికే కాదు, వాళ్ళకి కూడా చెప్పాలి కదా. మీరు వెళ్ళండి కొంచెం. ఫామ్లు తీసుకొని వస్తారంట, చూద్దాం వీళ్ళకి ఏం సమాధానం చెప్తారు. సూపరింటెండెంట్ మేడం మాట్లాడదాం. ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్లో ఇంత నిర్లక్ష్యంగా ఉందంటే పరిస్థితి మొత్తం. మంత్రి మల్లారెడ్డి హ్యాండ్ ఓవర్లో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఆయన పట్టించుకోడు, ఒక డైరెక్టర్ లేడు, ఇక్కడ ఎవరు లేరు. ఒక సిబ్బంది దాదాపు 3 నెలల నుంచి వాళ్ళకి కనీసం 3 నెలల నుంచి జీతాలు లేవు, కిరాయిలకు డబ్బులు లేవు, బస్సులు లేవు, బస్ పాసులు లేవు. ఇక్కడ ఫుల్ టైం డైరెక్టర్ని నియమించేదాకా ఈ సమస్యలు పరిష్కారం కావు కాబట్టి వెంటనే ఫుల్ టైం డైరెక్టర్ని నియమించాలని చెప్పి ఈఎస్ఐకి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.
ఆ డైరెక్టర్ లేకనే ఇవాళ జీతాలు పెరిగేటటువంటి పరిస్థితి లేదు. డైరెక్టర్కి ఎన్నిసార్లు మొత్తుకున్నా కానీ డైరెక్టర్ ఆఫీస్లోంచి ఫైల్ కదలదు. ఇక్కడ ఈ డైరెక్టర్ ఆఫీస్కి పోతే మా సార్ ఏమో లేబర్ ఆఫీస్లో ఉన్నాడు, లేబర్ కమిషనర్ డైరెక్టర్ కాబట్టి సార్ లేబర్ ఆఫీస్లో ఉన్నాడు, మేము ఫైల్ తీసుకెళ్ళి అక్కడ పెడతాము, పెట్టిన తర్వాత అక్కడ ఇచ్చేస్తామని చెప్పి చెప్తారు. దీనికోసం మేము ప్రత్యేకంగా ఒక డిమాండ్ చేస్తున్నాం, ఫుల్ టైం డైరెక్టర్ కావాలి. ఇదిగోండి, నిన్న 5:07 నైట్ అండ్ కలెక్టర్ గారు ఇష్యూ చేస్తే 11:30కి మేడం నిన్న ఇష్యూ చేసి మాకు 12:30, 2:00 కల్లా ఇక్కడ పంపించారు. 3:30 వరకు ఏజెన్సీస్ని పిలిపించి మా చేతితో వాళ్ళ కాపీ కూడా మేమే ఇచ్చాం వాళ్ళకి. వాళ్ళతో మాట్లాడాం, వాళ్ళకి చెప్పాం వీలైతే 3 నెలల శాలరీలు వేయండి, వాళ్ళు చాలా కష్టాల్లో ఉన్నారు అని అంటే వాళ్ళు దానికి కొంచెం టైం అడిగారు. ఎంత టైం అడిగారు మేడం? నేను చెప్తాను, మీరు పాస్ట్ చెప్తున్నారు కానీ ఫ్యూచర్ వాళ్ళకి చెప్పట్లే కదా. నిమిషం, ఒక నిమిషం ఉండండి, నేను మీకు నా మేడం మీకు కావాలా ఈయనకు చెప్పాలా? సెల్యూట్ వీళ్ళకి సెల్యూట్ కాదు, ఏం జరిగిందో ఎప్పుడు చేస్తారో చెప్పండి. మీరు జరిగిన దాని గురించి, స్టాఫ్ గురించి మాట్లాడుతున్నారు, జరిగిన దాని గురించి ఎందుకు? మీకు ఇంటర్వ్యూ ఇవ్వట్లేదు కదా, నేను మా స్టాఫ్ కి చెప్తున్నా. మీకు ఇంటర్వ్యూ తర్వాత వచ్చిన మేడం, నేను తర్వాత చెప్తాను మీకు ఇంటర్వ్యూ. నేను ఫస్ట్ డోంట్ కాదు ఇది, ప్లీజ్ నా మొహంలో పెట్టకండి. అట్లా కొంచెం ఉండండి, అక్కడ కొంచెం దూరం ఉండండి, పర్లేదు కొంచెం దూరం ఉండండి, ఏం పర్లేదు. మీకు మాట్లాడలేదు, మా స్టాఫ్తో మాట్లాడుతున్నా. నిన్న వచ్చింది ఓకే, 3 నెలల శాలరీలు మాట్లాడాం, వేస్తామంటే వేస్తారు వాళ్ళు. ఎస్ఆర్ఆర్ ఎక్కడ దానా? ఈయన ఏజెన్సీ, ముందు మీ ఏజెన్సీయే కదా యాక్టివిటీ. ఎన్రోల్కి వేస్తారండి? ఈరోజు ఈవినింగ్కి వచ్చేస్తాయి. ఓకే, ఎన్ని మంత్స్? 2 మంత్స్ మేడం. ఈరోజు 2 మంత్స్ వేసేస్తారు, ఇంకో నెల కూడా వేస్తారు, అప్డేట్ చేస్తారు. కొంచెం ఉండండి సార్, సంతోష్ సంతోష్ ఆయన పేరు కూడా సంతోష్, ఆయన పేరు కూడా సంతోష్. మేడం మేడం, వీళ్ళ ఎండి గారితో ఉదయం మాట్లాడినా 3 నెలలు వేస్తానో, మళ్ళీ వచ్చి 2 నెలలు ఉంటుందో నాకు అర్థం కాదు. 3 మంత్స్ అన్నారు కదా సార్? 3 నెలలు వేసేస్తా సార్. ఓకే సార్, 3 మంత్స్. చెప్తున్నాం సార్, ముందు ఆగిపోతుంది. వాళ్ళతో సమానం మేము పనిచేస్తలేమా? మాకు అది చెప్పండి. వాళ్ళకన్నా మేము సమానం పనిచేస్తున్నాము. ఎవరు పెంచాలి, ఎవరు పెంచారో మాకేం తెలుసమ్మా? 3 సంవత్సరాల నుంచి పెరిగిన జీతం తీసుకుంటాం మేము. 10,000కి మేము ఏ రకంగా పనిచేస్తామమ్మా? ఇల్లు కిరాయిలు పెరిగినాయి, పాల ప్యాకెట్ రేటు పెరిగింది, ఇల్లు కిరాయిలు 3 నెలల నుంచి, లేకపోతే ఇళ్ళకి తాళాలు వేస్తున్నారు, పిల్లల స్కూల్ స్టార్ట్ అయినాయి. జీతం వచ్చినా రాకున్న సమస్య కాదమ్మా. నా పేరు కీర్తి అమ్మా. తీసేసారేమో జాబ్ల నుంచి? పోతే పోతామేమన్నా, మాకు ప్రాబ్లం ఏం లేదు. బ్లాక్మెయిల్ చేస్తున్నారు కదా, మాకు పోతే పోతుంది. నేను మాట్లాడొద్దు అనలేదు కదా, మాట్లాడు, నీ ప్రాబ్లం చెప్పు, కానీ ఉండు. ఇదేంటి మీ విషయమే కదా, లేబర్ కమిషనర్కి రాసినాం, నేను రాశాను, ఇది నా రైటింగ్. లేబర్ కమిషనర్ ఎవరు? మన సారే. అక్కడ నుంచి మన సార్తో కూడా నేను మాట్లాడా. మొన్న మినిస్టర్ గారి మీటింగ్లో నేను మాట్లాడానా లేదా? మీ జీతం గురించి కూడా మాట్లాడా. అప్పుడు మీరు వచ్చి నన్ను అడిగారా మినిస్టర్ గారితో మాట్లాడండి అని? మీరు అడిగారా? పర్సనల్గా తీసుకోకండి మేడం, ఎందుకంటే అని చాలా డిలే కావడం వల్ల బరస్ట్ అవుతున్నారు అందరూ, కాబట్టి పర్సనల్గా తీసుకోకండి అది, ఎందుకంటే మన దాంట్లో ప్రతిదీ డిలే అవుతుంది బాగా. చూస్తున్నారు కదా మీరు, ఏంలా తరబడి 2-3 ఇయర్స్ నుంచి డిలే కావడం వల్ల ఇవన్నీ ఇట్లా. పాయింట్ మేడం, ఒక్క నిమిషం అండి. పాయింట్ ఏంటంటే మేడం ఆగు, నేను మాట్లాడుతున్నా కదా మేడం. పాయింట్ ఏంటంటే వీళ్ళంతా గతంలో అవుట్ సోర్సింగ్, అంటే అవుట్ సోర్సింగ్ వాళ్ళని ఎవరు వచ్చేసి వాళ్ళని యాక్టివిటీలో పడేసినారు కానీ అన్యాయం జరిగింది. వాళ్ళందరికీ ఇప్పుడు జీతాలు పెరగాల్సినటువంటి వీళ్ళతో పాటు పనిచేసిన అవుట్ సోర్సింగ్ వాళ్ళకి పెరిగి వీళ్ళకి జీతాలు పెరగకపోవటం వల్ల, ఇద్దరు సేమ్ వర్క్ గతంలో చేసి ఉండటం వల్ల వాళ్ళు చాలా బాధపడుతున్నారు, హర్ట్ అవుతున్నారు. గాంధీ వాళ్ళకి సమానంగా వీళ్ళకి జీతాలు రావాలి అని డైరెక్టర్ గారికి, ఇదిగోండి
చదువుకోండి కదా గాంధీ హాస్పిటల్ హైదరాబాద్ ఇన్ దిస్ కనెక్షన్ వన్ ఆఫ్ అవర్ స్టాఫ్ హ్యాస్ బీన్ డెప్యూటెడ్ టు ది అబౌవ్ హాస్పిటల్ అండ్ హీ మెట్ సెక్షన్ క్లర్క్ ఎంక్వైర్డ్ and the same is being forwarded with reference copy cited in the e-tender of Gandhi the enclosed chestu jeevo number kuda raastu ikkada em recommend chesanu chudandi the agency should pay wages at 15,600 to each person as per jeevo number 60 in view of the above it is requested to look into the matter and necessary orders in this regards at the earliest ani nenu 21/6 monna kuda raasanu malli idi na sign idi nenu director gariki pettina letter మీకెంత జీతం వస్తే బాగుంటుంది అని కూడా నేను రిక్వెస్ట్ చేసిన లెటర్ నేను సాయంత్రం కల్లా అయితే వస్తాయి కదా మేడం నేను చేస్తున్నా అమ్మా మీ సైడ్ నుంచి పని ఓకే సాయంత్రం కల్లా చేస్తానన్నారు కదా జీతాల మండే వేస్తుంది మనం ప్రాక్టికల్ గా ఉండాలి రేపు సెకండ్ సాటర్డే ఎల్లుండి సండే ఏం చేయాలన్నా వేయలేదు మండే నాడు వస్తుంది అవుతుంది మండే కొంతమందికి స్టార్ట్ అవుతాయి కొంతమందికి రావచ్చు కానీ మళ్ళీ ఒకటేసారి రాకపోవచ్చు కదా బ్యాంక్ వెళ్ళాలి కొంతమంది కన్నా వేయండి యాక్టివిటీ వాళ్ళకు సాయంత్రం వరకు మండే నాడు వేయకపోతే మళ్ళీ మేము కూర్చుంటాం అవనీయండి 2 డేస్ కూడా వర్క్ చేయము 2 డేస్ కూడా చేయం మేడం బయట కూర్చుంటాం మేడం మాకు అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఆఫ్టర్ ఆల్ అవుట్ సోర్సింగ్ తీసేసే పోతారని ప్రతి వాళ్ళు అంటున్నారు మేడం మేము చదువుకోలేదా మేడం మేము ట్రైనింగ్ చేయలేదా 3 సంవత్సరాల ట్రైన్ చేసి వచ్చినాం మేడం స్టాఫ్ నర్స్ అవును మేడం గ్రాడ్యుయేషన్ కాదా మేడం గ్రాడ్యుయేషన్ కాదా మేము ఆఫ్టర్ ఆల్ అవుట్ సోర్సింగ్ మీరేంది మాకు చెప్పేది అంటున్నారు మేడం వార్డులో ప్రతి స్టాఫ్ పేరెందుకు మేడం రెగ్యులర్ స్టాఫ్ స్టాఫ్ మీరు ప్రతి ఒక్కరు మెన్షన్ చేస్తున్నారు మేడం నా పేరు చిట్టి మేడం ఉన్నా మేడం అవుట్సోర్సింగ్ వాళ్ళే వర్క్ ఎక్కువ చేస్తున్నారు అని చెప్పారు పర్మనెంట్ వాళ్ళు కూడా ఓవర్ తీసుకోవాలి తీసుకోవాలి నాకు 30 ఇయర్స్ సర్వీస్ కాదమ్మా మీరు సిఎల్ కూడా ఎక్కువ అడిగారు ఇచ్చారు మళ్ళీ కట్ చేస్తున్నారు మేడం నాకు ఇక్కడ ఫైర్ అయినా అంటే ఆఫ్టర్ అవుట్ సోర్సింగ్ అంటే ఫైర్ అయినా మేడం నాకు చాలా బాధ అయింది నా కర్మ నాకు ఉద్యోగం రాలేదు మేడం వద్దు మేడం రాసి లేకపోతే యాక్షన్ తీసుకోవాలి అన్నం ఎవరు జీతం జీతాలు కాదు కదా అవుట్ సోర్సింగ్ వాళ్ళది అంటే ఇప్పుడు యాక్టివిటీ వాళ్ళది ఇవాళ ఈవినింగ్ వరకు వేస్తాను అంటున్నాడు వీళ్ళంటే పాత ఏజెన్సీ కంటిన్యూ అవుతున్నారు కాబట్టి వీళ్ళ దగ్గర డేటా ఉంది కొత్త నేను నిన్నే చెప్పాను కానీ వాళ్ళ కొత్త ఏజెన్సీకి డేటా వాళ్ళు అప్డేట్ చేసుకోవాలి కదా వీళ్ళ ఆధార్ కార్డు వీళ్ళ ఈఎస్ఐ పిఎఫ్ నంబర్స్ మీకు రూల్స్ తెలియదు నన్ను మాట్లాడియండి మీకు రూల్స్ తెలియదు వాళ్ళు వాళ్ళ కొత్త కంపెనీలో అవును మండే రోజున 3 మంత్స్ అయ్యింది చెప్పండి నేను అదే చెప్తున్నా మీరు మైక్ ఆన్ చేయండి వీడియో ఆన్ చేయండి నిమిషం జరగండి వాళ్ళు ఎవరైతే క్వశ్చన్ చేస్తున్నారో వాళ్ళని మీరు బెదిరిస్తున్నారు అంటే ఉద్యోగం నుంచి తీసేస్తాను బెదిరిస్తున్నారు 100% ఎవరు లేరు ఆయన ఏజెన్సీ ఎవరు అమ్మ తీసేస్తాను వాళ్ళు ఎట్లా చెప్తారు మేడం వాళ్ళు వాళ్ళ ఉద్యోగానికి నేను ఆఫ్ ద రికార్డ్ అడుగుతాను మేడం నాకు ఉద్యోగానికి ఎఫెక్ట్ పడుతుంది కదా వాళ్ళు ఎట్లా చెప్తారు నేనే కాదు నాకు కూడా చెప్పారు నేను ఆన్ రికార్డ్ చెప్పలేకపోతున్నా ఆయన చూపించారు కదా నాకు తెలియదు కదా ఆయన ఎవరన్నా ఒక్క నిమిషం సార్ నువ్వు ఆ రోజు చెప్పావు కాబట్టి నేను తీసేస్తున్నా అని చెప్పి ఎవరు చెప్పదు ఎక్కడో చిన్న పొరపాట్లో దొరికితే ఇక చిన్న
చిన్న పొరపాటు జరిగింది వాళ్ళు భయపడే దానికి చిన్న పొరపాటు జరిగింది అనుకోండి ఇక అప్పుడు బయట పెడతాడు మమ్మల్ని భయపడతాడు నేను మాట్లాడతా విషయాలు కాదు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు కదా మీరు వాళ్ళు అదే భయపడుతున్నారు ఇప్పుడు ఎవరు మాట్లాడరు కదా వాళ్ళు ఉద్యోగులు కదా వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు బెదిరిస్తున్నారంట అట్లా అని వీళ్ళు చెప్తున్నారు మాట్లాడి యూనియన్ నుంచి లెటర్ రాస్తా మీకు ఇప్పుడు వీళ్ళు పని చేయట్లేదంటే ఇంకో ఏజెన్సీ తెచ్చాను కదా వీళ్ళు కనుక బెదిరిస్తే ఇంకో ఏజెన్సీ తెస్తాం అందులో ఏముంది స్టాఫ్ నర్సులకు జీతాలు పెంచుతామని రాసినటువంటి ఆ లెటర్స్ అదే ఒక మాట మేడం తోటి అంటే వాళ్ళు ఇస్తారు మాక్సిమం మాకు అంటే నేనైతే ఈ రోజే చేయమంటున్నా ఈ రోజుకే చేయమని వాళ్ళని అందుకే ఇక్కడ వచ్చి టైం వేస్ట్ చేయొద్దు మీరు ఫస్ట్ వాళ్ళ వర్క్ వాళ్ళ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసాము వాళ్ళ డీటెయిల్స్ వాళ్ళు కొత్త ఏజెన్సీ కాబట్టి వాళ్ళు దానిలో అప్డేట్ చేసుకొని రావడానికి ఒక డే పడుతుంది అని రిక్వెస్ట్ చేశారు రేపు సెకండ్ సాటర్డే కావడం వల్ల రేపు కుదరకపోవచ్చు మండేకి వాళ్ళు మ్యాక్సిమం చేస్తామని చెప్పారు కాకపోతే బ్యాంక్ పని కాబట్టి ఎంత కాదన్నా ట్యూస్డే వెనస్డేకి వాళ్ళకి వస్తాయి అందరికి ఓకేనమ్మా మండే కల్లా మీ జీతాలు మీకు వస్తాయంట ఓకేనా అందరికి మండే వరకు బయటే కూర్చుంటాం లేదు మేడం మేము ఆఫ్లైన్ అవుట్ సోర్సింగ్ కదా ఒక 2 డేస్ వాళ్ళని చేసుకోనియండి ప్లీజ్ వాళ్ళతో మాట్లాడండి ఆగు 2 డేస్ ఆగు మాట్లాడండి సో అది మొత్తానికి ప్రస్తుతానికి ఇక్కడ మల్లారెడ్డి ఆధ్వర్యంలో ఇవన్నీ నడుస్తున్నాయి ఆయన ఇక్కడ పనిచేస్తున్నటువంటి హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి కనీస జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి వీళ్ళందరూ కూడా దాదాపు 3 నెలల నుంచి ఇబ్బంది పడుతున్నారు ట్రావెలింగ్ ఖర్చులకు కూడా పైసలు లేవు ఇంట్లో ఉప్పు పప్పు కారం పాల ప్యాకెట్ కూడా డబ్బు లేని పరిస్థితి అని వీళ్ళు వాళ్ళ మాటలో చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఎవరైతే వీళ్ళకి సంబంధించిన కాంట్రాక్ట్ ఉంటారో ఆయనేమో మీరు ఎదురు తిరిగితే ప్రశ్నిస్తే ఉద్యోగాల నుంచి పీకేస్తాని అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ ఆయన వీళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్న పరిస్థితి సో మేడం అయితే చెప్తుంది మరి మనం తొలి వెలుగు రావడం వల్ల ఇక్కడ లోపల ఉన్నట్టు కనీసం అపాయింట్మెంట్ కూడా వీళ్ళకి ఇవ్వలేని పరిస్థితి మనం వచ్చిన తర్వాత వీళ్ళందరినీ బయటికి పిలిచి ఇప్పుడు మాట్లాడుతుందా ఇన్ని రోజుల నుంచి వాళ్ళని కలవలేదు మాట్లాడలేదు ఏం కాలేదు సో రేపు సెకండ్ సాటర్డే మండే వరకు వీళ్ళ జీతాలందరి అన్ని జీతాలు వేస్తాం ఖచ్చితంగా చర్యలు తీసుకున్నామని చెప్తున్నాం చూద్దాం మరి మండే మళ్ళీ వద్దాం మనం ఇక్కడికి వీళ్ళకి న్యాయం జరిగేంత వరకు కూడా పోరాటం చేసే ప్రయత్నం చేద్దాం మనం కెమెరా పర్సన్ పాశ్చాత్య భార్గవ్ మనతోలు వెలుగు హైదరాబాద్.